హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? సో మొత్తానికి ట్రైలర్ చూసినప్పుడు మాత్రం ఒక ఇంటెన్స్ ఎమోషన్ ట్రైలర్ అంతా క్యారీ చేసి చూపించారు. సో ఏంటి సినిమాని తెలుసుకోవడానికి నాకైతే చాలా క్యూరియాసిటీగా ఉంది. సో డైరెక్టర్ దగ్గర నుంచే స్టార్ట్ చేద్దాం. సో చాలా ఇంటెన్స్ ఎమోషన్స్ అన్ని క్యారీ అయ్యాయి, మరి ఎలాంటి సినిమా నాకు తీసుకొస్తున్నారు అనేది. అంటే కొన్ని కాశ్మీర్ ఇష్యూ అన్నది చాలా డీపర్ థింగ్ అదే, చాలా అంటే ఫ్రీడమ్ వచ్చినప్పటి నుంచి కూడా పడుతున్న థింగే. సో దాంట్లో ఒక కొన్ని ఎలిమెంట్స్ అంటే కాశ్మీరీ పండిట్స్ని చంపేసిన థింగ్ కానీ ఆర్టికల్ 370 కానీ వీటిని టచ్ చేద్దాం అనే ఇంటెన్షన్తో స్టార్ట్ చేశాం ఈ సినిమా. సో ఆ ఇష్యూస్ని మాట్లాడుతూ అండ్ ఎంగేజింగ్గా ఉంటుంది మొత్తం త్రూ అవుట్, పేట్రియాటిక్ ఫీలింగ్ ఉంటుంది. ఐ వుడ్ సే ఇట్స్ అ పేట్రియాటిక్ యాక్షన్ థ్రిల్లర్. సో టూ డిఫరెంట్ ట్రాక్స్ ఉంటాయి, ఒకటి కంప్లీట్ కాశ్మీర్ ఇష్యూ అండ్ ఒక సీరియస్ ఇంటెన్స్ థింగ్ అండ్ ఇంకొకటి ఫ్రెండ్స్ లవ్ స్టోరీ ఇది ఉంటాయి. ఈ రెండు కూడా ఇన్స్పైర్డ్ బై రియల్ ఈవెంట్సే. లవ్ స్టోరీ అనేది ఏదో అంటే లిబర్టీ తీసేసుకుని లవ్ స్టోరీ పెట్టాలి కాబట్టి పెట్టిన థింగ్ కదా. అది రిలీజ్ అయిన తర్వాత ఏది ఇన్స్పైర్ అయ్యాను అన్నది అప్పుడు చెప్తాను నేను. బట్ ఆ రెండు ఎలా ఇంటర్మింగిల్ అయ్యాయి అన్నదే తెలుస్తుంది. అండ్ అబ్సల్యూట్లీ పేట్రియాటిక్ ఫీలింగ్ ఉంటుంది. అండ్ ఈ స్టోరీ ఆది దగ్గరికి తీసుకెళ్ళడానికి పర్టికులర్ రీజన్ ఏంటి అంటే, దీనికి నాకు మొత్తం అంతా కంప్లీట్ ఆల్మోస్ట్ సెట్ అయింది. శశాన్ కూడా ఇనీషియల్లీ శశా ఏమో తెలుగు నేను చేయను అంది, తర్వాత సబ్జెక్ట్ అంతా విని షీ లైక్డ్ ఇట్ అండ్ షీ యాక్సెప్టెడ్ ఇట్. సో అది అయిన తర్వాత దెన్ నాకు మిగిలిన నిత్య నరేష్, కార్తిక్, నా నూకరాజు, కృష్ణుడు ఇదే అంతా అయిన తర్వాత నాకు మేజర్ ఏంటి అంటే ఎన్ఎస్జీ కమాండర్ క్యారెక్టర్కి ఒక సాలిడ్ పర్సన్ కావాలి. అంటే అది నమ్మబుద్ధి వేసేలాగా ఉండాలి. సో దానికోసం వెతుకుతున్నాను ఎవరు ఏంటి అన్న క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. ఆది ఫోటోగ్రాఫ్స్ అవి మొత్తం అన్న చూసిన తర్వాత దెన్ ఐ ఫెల్ట్ లైక్ బాగుంటాడు, భలే ఉంటాడు అని. అయితే నేను ఊహించిన థింగ్ ఏంటంటే ఆ హెయిర్ కట్ తోటి యూనిఫామ్లో ఆ ఇంటెన్స్ లుక్ ఇవన్నీ విజువలైజ్ చేసుకున్నాను. కానీ తను కమర్షియల్ ఫిల్మ్స్ ఇవన్నీ చేశాడు కదా, సాంగ్స్ లేవు ఆదికి, హీరోయిన్ లేదు, అసలు ఒప్పుకుంటాడా లేదా అన్నది క్వశ్చన్ మార్క్. సో తనకి వెళ్ళి చెప్పిన తర్వాత దెన్ బాగుంది అని ఒప్పుకున్నాడు. అండ్ సాయి కుమార్ గారు ఇది చాలా బిగ్గర్ క్యాన్వాస్ అని చెప్పి చెప్పారు. అండ్ అబ్బూర్ గారు నేను కూడా డిస్కస్ చేసుకుంది, అబ్బూర్ గారు దీనికి కంప్లీట్ స్క్రిప్ట్ డిజైన్ ఆయన చేశారు. సో మేము డిస్కస్ చేసుకున్నప్పుడు ఆది ఈజ్ ఎ పర్ఫెక్ట్ చాయిస్ అన్నది నమ్మేమేము. ఒకసారి హెయిర్ కట్ మొత్తం అంతా చేసి ఆ యూనిఫామ్లో పిక్స్ తీసిన తర్వాత అప్పుడు అందరూ షాక్ అయ్యారు. ఇప్పుడు ఏదైతే జనం ఆది ఏంటి ఎక్సలెంట్ ఉన్నాడు అన్న ఫీలింగ్ ఏదైతే ఉందో, ఐ వుడ్ సే ఆ క్యారెక్టర్కి మేబీ సినిమా చూసిన తర్వాత ఆది కాకుండా వేరే వాళ్ళు ఎవరు దీంట్లో ఫిట్ ఇన్ కారేమో అనిపిస్తుంది. అంత కరెక్ట్గా ఫిట్ అయింది. అంటే యాజ్ నేను కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ చేశాను, అలాంటి పర్ఫెక్ట్ ఫిట్ దొరకటం అన్నది అదృష్టం అది. సో ఇక ఈ సినిమాలో హీరోయిన్ మీరందరూ గుర్తుపట్టారో లేదో తెలియదు. సో ఎయిర్టెల్ యాడ్లో మనం చాలా రోజుల నుంచి చూస్తున్న అమ్మాయి తను సాషా, ఈ సినిమాతోనే తను మూవీ ఇండస్ట్రీలోకి లాంచ్ అవుతుంది. సో తనకి ఈ సినిమాలో ఆపర్చునిటీ ఎలా వచ్చింది? Hi Sasha, how are you? Hi, I'm very good. How are you? I'm very fine. Very happy to see you. Thank you. I'm very happy to be here. Thank you. So how did you get the opportunity in this movie? I got the opportunity through one of my teachers actually, called Mahesh Gangi Malla sir. He told me about Sai Garu and he said that I must be part of this project because it's a very good project. And I knew ki he was not going to recommend to me something which wasn't nice. So I immediately looked forward to meeting sir, and I met sir and he narrated to me what the film is about. I knew that it was going to be about you know, sort of a very sensitive sort of an issue, but I didn't know ki it's going to be about this. Eventually when I got to know, I was very excited and I said yes. Tell us about your background. My background, I am from Dehradun. I grew up in Dehradun for the first 16 years and then I moved to Bombay, and then I was in Bombay and I was studying in Bombay, and I was working actually, I was an intern. Main internship kari thi advertising company mein hi, uske baad production house mein kaam kiya, non profit mein kaam kiya aise 6 mahine 6 mahine, kyunki when you are young it's like you take up whatever work you get. So wo sab kiya and then I got the offer for it, I auditioned for it and I cleared it. So that is how that happened. Adi garu, mee career lo idoka milestone movie avutundani ankocha, trailer chuste makala anipinchindi. Thanks andi. First of all, ante naaku telisinta varaku ఇది ఒక కొత్త ఆదిని అయితే చూస్తారు, నమ్మకం అయితే నాకు ఉంది. ఎందుకంటే ఇంతవరకు నేను చేసినవన్నీ కూడా కొంచెం డిఫరెంట్, అంటే లవర్ బాయ్గా చేశాను, ఇవన్నీ చేశాను.
బట్ ఇందులో ఏంటంటే ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ చేశాను. సో అర్జున్ పండిత్ అనే ఒక క్యారెక్టర్ చేశాను. సో నాకు తెలిసి ఇది తప్పకుండా ఒక ఇంటెన్స్ రోల్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. సో నాకు చాలా కొత్తగా ఉంటుంది అండ్ ఇలాంటి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఇప్పుడు మీరు క్యారీ చేస్తున్న లుక్ సినిమాకి సంబంధించిందా లేదంటే? ఇది కాదు, ఇది వేరే సినిమాకి లుక్. సో దీనికి డిఫరెంట్ గా అనిపిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ రానా లాంచ్ చేశాడు కదా, అదే దట్ ఈస్ ద లుక్. దట్ ఈస్ ద లుక్. సాషా వెనకాతల నుంచి ఉండ, దట్ ఈస్ ద లుక్. సో మరి ఎలా అనిపించింది క్యారెక్టర్ ఎక్స్పీరియన్స్ అనేది? నైస్ అండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఒక క్యారెక్టర్ చేయాలంటే నిజంగా హోంవర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ అట్ ది సేమ్ టైమ్ డాడ్ ఇలాంటి క్యారెక్టర్స్ చాలా చేశారు సో నాన్నగారు. సో నాకు ఈ క్యారెక్టర్ చెప్పిన వెంటనే నిజంగానే ఫస్ట్ ఏం చెప్పానంటే చాలా బాగుంది, చాలా కొత్తగా ఉంది, బట్ అతను కూడా కొంచెం హోంవర్క్ చేద్దాం సాయం నాకు చెప్పారు. సో రియల్ ఆర్మీ ఆఫీసర్స్ని కలవడం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, ఎలా వాక్ చేస్తారు, ఎలా పోస్ట్ చేస్తారు, ఎలా పోస్టర్స్ ఎలా ఉంటాయి, ఎలా షూట్ చేస్తారు, వాట్ కైండ్ ఆఫ్ డ్రెస్ వాళ్ళు వేసుకుంటారు ఎంత, అవన్నీ కూడా మేము రీసెర్చ్ చేసాం. రీసెర్చ్ చేసి అవన్నీ అనుకొని ఇవన్నీ చేయడం అనేది ఇట్స్ అ కంప్లీట్ హోంవర్క్ అన్నమాట. సో అండ్ ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ఫ్రమ్, అంటే ఒక తెలియని కొత్తగా అనిపించింది. అండ్ నేను నాకు సెట్ అవుతుందా సెట్ అవుదా సూట్ అవుతుందా అవుదా నాకు చిన్న డౌట్స్ కూడా ఉండేవి. సో వన్స్ ఆ హెయిర్ కట్ ఎప్పుడైతే మేము చేసామో కంప్లీట్గా ఆ క్యారెక్టర్ వచ్చేసింది అనిపించింది. ఓకే. సో సాషా, హౌ ఈస్ యువర్ క్యారెక్టర్ గోయింగ్ టు ఇన్ దిస్ మూవీ? మీరా క్యారెక్టర్ యాక్చువల్లీ కాఫీ, ఇట్స్ అ వెరీ బబ్లీ సార్ట్ ఆఫ్ అ హ్యాపీ గర్ల్ కా క్యారెక్టర్. సో ఇట్స్ క్లోజ్ టు హౌ ఐ యామ్, బట్ ఇట్స్ అ లిటిల్ మోర్ ఫెమినిన్, లిటిల్ మోర్ పాయిజ్డ్ యాజ్ అ పర్సన్. ఐమ్ క్వైట్ టామ్ బాయిష్, ఐవ్ గ్రోన్ అప్ బీయింగ్ అ టామ్ బాయ్, ఎయిట్ ఇయర్ ఆల్సో మై హెయిర్ వాస్ షార్ట్. సో ఐ థింక్ దిస్ క్యారెక్టర్ ఇస్ అ లిటిల్ మోర్ గర్లీ అండ్ కాలేజ్ క్యారెక్టర్. సో దేర్స్ అ బంచ్ ఆఫ్ స్కూల్ యూ నో కాలేజ్ ఫ్రెండ్స్ హూ ఆర్ సార్ట్ ఆఫ్ టుగెదర్ ఇన్ కాలేజ్ అండ్ మస్తీ వగేరా చల్ రే యహాన్ పే, అండ్ సైడ్ బై సైడ్ ఇన్కా భీ కిర్దార్ హై జహాన్ పే యే కాఫీ సీరియస్ కుచ్ కర్ రహే హై. అండ్ ఇట్స్ అ వెరీ 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 గ్రిప్పింగ్ అండ్ ఐ వుడ్ సే థ్రిల్లింగ్, ఐ థింక్ ది ఎంటైర్ సార్ట్ ఆఫ్ సీక్వెన్స్ ద వే ఇట్స్ బిన్ షార్ట్ హెస్ బిన్ వెరీ రియలిస్టిక్ అండ్ ఐమ్ యాక్చువల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ హౌ పీపుల్ విల్ రియాక్ట్ టు ఇట్, బికాస్ ఐ డోంట్ థింక్ ఎసా టాపిక్ కభీ పహలే కిసీనే బనాయా హై. సో యే కాఫీ ఒరిజినల్ హై అండ్ యాక్షన్ ఇస్ వెరీ వెరీ, ఐ మీన్ యూ కెన్ సీ హీ రియలీ గాటన్ టు ద పార్ట్ ఆఫ్ ఇట్. ఐ థింక్ హౌ డూ యూ ఫీల్ యూ గాటన్ టు ద పార్ట్ ఆఫ్ ఇట్? యూ షుడ్ లైక్ టోటలీ టెల్ అస్ అబౌట్ హౌ ఇట్ ఫెల్ట్, అ న్యూ చేంజ్ ఫర్ యూ, అ కంప్లీట్ దిస్ థింగ్. యాక్షన్ ఐ థింక్ ఆర్కే అతను చాలా రియలిస్టిక్గా ఉంటుందండి, అండ్ రియలిస్టిక్గా ఉంటుంది అండ్ నిజంగా ఛాలెంజింగ్ అనిపించింది. అండ్ క్లైమాక్స్ ఎపిసోడ్ ఎస్పెషల్లీ మేము కాకినాడలో షూట్ చేసాం అక్కడ బోట్లో. సో డీప్ సీలోకి వెళ్ళిపోయి అక్కడ బోట్లో ఒక ఎక్స్ట్రీమ్లీ ఛాలెంజింగ్ ఎపిసోడ్. సో ఆ యాక్షన్ ఎపిసోడ్స్ కానీ వెరీ స్టైలిష్గా ఉంటుంది అండ్ పవర్ఫుల్గా ఉంటాయి. సో ఆల్ ది యాక్షన్ ఎపిసోడ్స్ ఆర్ వెరీ వెల్ కొరియోగ్రాఫ్డ్ బై ది ఫైట్ మాస్టర్ సాయి గారు అండ్ జయపాల్. సో దే డిడ్ టెరిఫిక్ జాబ్ అండి. ట్రైలర్ చూసినప్పుడు కొన్ని సినిమాల షేడ్స్ కనిపిస్తున్నాయండి. లేకంటే ఇలా ఆర్మీ బ్యాక్డ్రాప్ లో, కాశ్మీర్ బ్యాక్డ్రాప్ లో చాలా సినిమాలు వచ్చున్నాయి కదా, అంటే వాటిలా ఉన్నాయని కాదు, అలాంటి ఒక ఇంటెన్స్ మూవీ మళ్ళీ చూడబోతున్నావు అని అనిపిస్తుంది. సబ్జెక్ట్ పరంగా అయితే ఏ సినిమా షేడ్ ఉండదు, మేబీ అంటే యూనిఫామ్ లో ఉన్న థింగ్స్ అవి చాలా ఆర్మీ ఫిలిమ్స్ వచ్చి ఉండొచ్చు. కానీ ఫర్ షూర్ సినిమా చూసిన తర్వాత మాత్రం షేడ్ అయితే ఏది కనబడదు. ఇప్పుడు ఆ మాట అన్నారు కాబట్టి నేను పర్ఫెక్ట్, వినాయకుడు నా ఫస్ట్ సినిమా, అది సినిమా ఆన్ స్క్రీన్కి ట్రాన్స్లేట్ కాకముందు నేను ఆ కథ చెప్పినప్పుడు కితకతలో అని చెప్పి ఓ సినిమా వచ్చింది, దాన్ని మేల్ వర్జన్ ఆఫ్ కితకతల్లో ఉంది అన్నారు. ఆన్ స్క్రీన్ చూసిన తర్వాత అసలు కితకితలు అనే సినిమాని అది ఎవరు గుర్తు, ఇట్స్ ఏ ఫ్రెష్ పీస్ అన్న థింగ్ వచ్చింది. అందుకే స్టేట్ అవార్డ్స్ అవి వచ్చాయి. సో ఇప్పుడు మేబీ ఆర్మీ షార్ట్స్, యాక్షన్ సీక్వెన్స్లు ఇవి చాలా సినిమాల్లో చాలా ఇది చేస్తారు కాబట్టి అలాంటిది ఎవరికన్నా ఒక 1% వచ్చి ఉండొచ్చేమో, కానీ సినిమా చూసిన తర్వాత మాత్రం ఏ షేడు కనబడుతుంది, ఒరిజినాలిటీ కనబడుతుంది. అండ్ ఏవైతే రియల్ ఈవెంట్స్ని, జరిగిన ఈవెంట్స్ని ఇన్స్పైర్ అయ్యి క్యారెక్టర్స్ కూడా ఆల్మోస్ట్ ఇన్స్పిరేషన్సే మొత్తం అన్నీ. లైక్ ఇప్పుడు గాజీబాబా అబ్బూర్ రవి గారు చేస్తున్నారు, ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నారు ఆయన. ఆయన క్షణం, ఓడిసారి, బొమ్మరిల్లు వీటన్నిటికీ స్క్రిప్ట్ అవి చేశారు. మనకి ఇప్పుడు దీనికి కూడా స్క్రిప్ట్ డిజైన్ ఆయన మెయిన్ గాజీబాబాగా చేస్తున్నారు. ఈ గాజీబాబా అనే క్యారెక్టర్ పార్లమెంట్ అటాక్స్ చేసిన మెయిన్ మాస్టర్ మైండ్.
అతని క్యారెక్టర్ని ఇన్స్పైర్ అయ్యి నేను దాంట్లో కొన్ని అంటే ఫిక్షనల్ థింగే చేశాను, కానీ అతని మైండ్ సెట్ ఆ కైండ్ ఆఫ్ ఏ థింగ్ని ఇన్స్పైర్ అయ్యి చేసిన క్యారెక్టర్. అలాగే మనోజ్ నందం క్యారెక్టర్ ఉంటుంది, అది బుర్హాన్ వాణి అని ఎన్కౌంటర్లో చనిపోయాడు. సో తన మైండ్ సెట్ ఏంటి, యంగ్ ఫెలో అడిగాడు, వాడు ఎలా ఆలోచిస్తాడు, ఎంత డేంజరస్ పర్సన్. సో ఇలాగ ప్రతి ఒక్కటి ఇన్స్పైర్ అయ్యి వచ్చిన థింగ్స్. అండ్ వీళ్ళ ఏదైతే లవ్ స్టోరీ, కాలేజ్ ఎపిసోడ్స్ ఇవి ఏవైతే ఉన్నాయో, ఇది కూడా కాశ్మీర్కి సంబంధించి నిజంగానే జరిగిన ఒక ఇన్స్టెన్స్ నుంచి తీసుకున్న ఇన్స్పిరేషన్తో తయారు చేసిందే. సో ఇప్పుడు అది ఏదైతే ఇష్యూ థింగ్, కాశ్మీర్ ఇష్యూ కానీ, ఆర్టికల్ 370 గురించి కానీ, ఇది ఏదైతే సీరియస్ థింగ్ నడుస్తుందో, ఈ థింగ్ కూడా దాంట్లో కలిసిన పార్ట్. ఇది నేను అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత పబ్లిక్గా అనౌన్స్ చేస్తాను ఏమి ఇన్స్పైర్ అయ్యాను ఈ ఎపిసోడ్కి అని. సో ఎప్పుడైతే ట్రూ ఈవెంట్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యి చేస్తామో, ఐ డోంట్ థింక్ ఈ కైండ్ ఆఫ్ ఏ సబ్జెక్ట్ ఎక్కడ అటెంప్ట్ చేయలేదు. మేము మేబీ బాలీవుడ్లో ఏమైనా చేశారేమో నాకు తెలీదు, బట్ ఒక ఒరిజినల్ థాట్తో అయితే చేశాను నేను. ఓకే, సో మరి సాషా ని సెలెక్ట్ చేసుకోవడానికి యాడ్స్లో మనందరికీ తను చాలా బాగా తెలుసు. సో మీకు అంత డిఫరెంట్ థాట్ ఎలా వచ్చింది తనని తీసుకోవాలి? యాక్చువల్లీ అది చెప్తాను. సి కరెక్ట్గా ఇప్పుడు సాషా ఏదైతే క్యారెక్టర్ చేస్తుందో దానికి అబ్సల్యూట్లీ ఇలాంటి లుక్ కావాలి. ఓకే, అయితే నాకు ఏంటి అని అంటే యాడ్ అవ్వాలి, లుక్ కావాలి, యాడ్ అవ్వాలి, బిలీవబుల్గా ఉండాలి. సో దానికి ఒక ఇమేజ్ కావాలి. అందుకని శశా తప్పితే అది, ఒకవేళ ఇప్పుడు సపోజ్ బాంబే నుంచి ఇఫ్ ఐ గెట్ సమ్ మోడల్, దట్ డజంట్ వర్కౌట్, ఆ క్యారెక్టర్కి ఇట్ డజంట్ వర్కౌట్. సో ఐ నీడ్ అన్ ఇమేజ్ అండ్ ఐ నీడ్ ఎ గర్ల్ హూ లుక్స్ కొంచెం ఆ నార్త్ ఇండియన్ షేడ్ ఉండాలి, అండ్ అట్ ద సేమ్ టైమ్ షీ షుడ్ హ్యావ్ అన్ ఇమేజ్ ఇన్ ద పబ్లిక్. ఈ రెండు ఫుల్ఫిల్. అందుకే తన్నే ఫస్ట్ ఇనిషియల్గా కొంచెం హెసిటేట్ చేసినా సరే, లేదు నువ్వు విను, విన్న తర్వాత నువ్వు చెప్పు అని చెప్పి నేను సబ్జెక్ట్ చెప్పి కన్విన్స్ చేసింది. అందుకే షీఈస్ ఆ క్యారెక్టర్కి శశా ఈజ్ ద యాప్ట్. సో అందుకనే ఫిట్ ఇన్, కరెక్ట్ ఫిట్ ఇన్ తను. శశా, డిడ్ యూ డూ ఎనీ హోంవర్క్ ఫర్ దిస్ క్యారెక్టర్? అపార్ట్ ఫ్రమ్ ఫీలింగ్ many times at my Telugu lines. I think the homework was basically, yes, getting comfortable with how to express myself in a language that was completely new to me, because abhi Dehradun to matlab to kuch dur dur tak koi rishta nahi tha, to kafi mushkil tha mere liye. But I think one thing that must be I think focused on is that jo emotion hai, that has to be focused on, like Sais also has emphasized throughout. That was a big help to me. So I really focused and stressed on the emotion behind whatever it is that I was doing, or wo automatically that became like a, you know, it sort of flowed into whatever I was saying. So biggest homework was, yes, going through the lines and not understanding them. It was quite painful, but I think I hope I've done justice, and I hope everybody enjoys what we've managed to put together. Did you remember any dialogues now? Oh my God, no. Single word also? Sorry? Any single word? No, I don't, because I'm not dubbing. मैंने अपनी डबिंग नहीं की है. तो वहाँ पे सेट पे एक्चुअली आई पिक्ड अप इन टू वीक्स, आई कुड अंडरस्टैंड लिटिल बिट, आई कुड स्पीक, आई कुड मेक सेंटेंसेस, बट फिर वो वापस, आप एक बार व्हेन यू एक्सट्रैक्ट योरसेल्फ फ्रॉम द सिचुएशन देन यू लूज टच. बट आई थिंक एवरीवन वाज वेरी पेशेंट विद मी, विद एवरीबडी ऑन सेट. आई थिंक वी वर अ गुड टीम, आई वुड से. डिड यू वॉच एनी तेलुगु मूवीज? నా సినిమాలు అండి. డిడ్ యు వాచ్ ఫస్ట్ టైం? డిడ్ యు వాచ్ మై ఫిల్మ్స్? ఐ హావ్ సెంట్ యు. షూట్ మీ నౌ. ఐ యామ్ జస్ట్ గోయింగ్ టు స్లోలీ స్లైడ్ ఇంటూ దిస్ చైర్ అండ్ కెన్ ఐ స్లైడ్? ఓకే, సో టు బి వెరీ ఆనెస్ట్, ఐ డోంట్ కమ్ ఫ్రమ్ అ ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్. సో ఐ హావ్ రెడ్ అ లాట్ ఆఫ్ బుక్స్, తెలుగు బుక్స్. నేను కేరింత దిగతన్న తనే. యు రెడ్ తెలుగు బుక్స్? కేరింత దిగతన్న. కేరింత ఐ సా, బట్ ఐ డిడ్ంట్ సీ the whole film. Telugu books. Nobody look at me, this is very embarrassing. Please delete all of this. Okay, so she read Telugu books. So my background is actually, I come from a army background. My father was in the army, my mother was a teacher. So yeah, so I started watching films, but TV was not allowed. So I grew up in a very strict environment. For me it was mainly the script, which was very well written, and I will stick to that till my dying day. Very rarely have I read a piece of writing jo itna badhiya tha, to I was blown away, and I felt that this deserves
100%, 200% of my effort. అండ్ ఇనీషియల్లీ ఇనీషియల్లీ తనకి తెలుగు పూర్తిగా రాదు, కానీ ఒకటేంటేనంటే నిత్య యూజువల్లీ ఇద్దరు హీరోయిన్లు ఉంటే వాళ్ళిద్దరు ఈగో గ్లాస్లు ఇవి ఉంటాయి, బట్ ఇక్కడ ఏంటి అని అంటే శశాంత్ నిత్య బికమ్ సో క్లోజ్ ఫ్రెండ్స్. నిత్య స్టార్టెడ్ అంటే ఏమైనా తెలుగు ఇవన్నీ ఇద్దరికి సాలిడ్ అండర్స్టాండింగ్ తోటి వర్కౌట్ చేసుకున్నారు ఇద్దరు. అండ్ ఇనీషియల్గా నాకు ఉన్న థింగ్ ఏంటంటే యాడ్స్లో చేసేవాళ్ళు ఎక్కువ పర్ఫార్మింగ్ ఎబిలిటీ అంటే ఫోకస్ చేయరు, అవసరం లేదు యాడ్స్కి. సో ఇనీషియల్గా ఆ మైండ్ సెట్లో ఉన్నాను నేను. కానీ ఎప్పుడైతే సెట్స్కి వచ్చి తను షార్ట్స్ అవి తీసడం సీన్స్లో ఎక్స్క్యూజ్ మీ ఇన్వాల్వ్ అవ్వటం స్టార్ట్ అయిందో దెన్ ఐ రిలైజ్డ్ హర్ పర్ఫార్మింగ్ ఎబిలిటీ. అండ్ మొత్తం సినిమా అంతా చూసిన తర్వాత దెన్ ఐ ఫెల్ట్ లైక్ అరే ఈ అమ్మాయికి కానీ ఏదైనా సాలిడ్ పర్ఫార్మింగ్ థింగ్ ఉన్న స్క్రిప్ట్ కనుక దొరికితే ఎక్స్ట్రాడినరీగా చేస్తుంది అని. ప్రీ క్లైమాక్స్ టైంలో ఒక సీక్వెన్స్లో ఎక్స్ప్రెషన్స్ అసలు అమేజింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. సో అవి అంటే ఇట్స్ నాట్ ఈజీ కరెక్ట్గా చెప్పాలంటే డైరెక్టర్గా ఎక్స్ప్రెషన్ అలా ఉండాలి ఎలా ఉండాలి అని మాట్లాడతాం మేము, కానీ అది నన్ను చేయమంటే చేయలేను నేను. అది ఆర్టిస్టులకు మాత్రమే భగవంతుడు ఇచ్చిన వరం, అది ఇట్స్ ఎ బూన్. అది ఉన్నవాళ్ళు నిలబడటం అన్నది అది జరుగుతుంది. ఆదికి అదే ఉంది, శశాకి అదే ఉంది, నిత్యకి అదే ఉంది, కార్తీక్కి అదే ఉంది, నోకరాజుకి, కృష్ణుడు అలాగే వర్కౌట్ అయ్యాడు. నాకు అబ్బూరు గారి నుంచి అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయని పర్ఫార్మెన్స్ చూస్తారు మనోజ్ నందము. సో వీళ్ళందరూ ఇలా దొరకటం అన్నది సాయి కిరణ్ గారికి సక్సెస్ రేట్ తన సినిమాలు చూసి కొంచెం గ్యాప్ ఎక్కువ తీసుకున్నా కూడా సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది. సో మీరు తనతో వర్క్ చేశారు కదా, తన సక్సెస్ రేట్కి రీజన్ ఏంటనిపించింది మీకు? అదే ఒక కంప్లీట్ ఆయన చాలా డెడికేటెడ్ అండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక ప్రాజెక్ట్ని దాన్ని తీసుకొచ్చి అందరినీ అంటే అది ఏదైతే బిలీవ్ చేస్తారో దాంతో స్టిక్ అని. సో దాన్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అండ్ ఈ సినిమాకి వచ్చేసరికి ఆయన చాలా ఎఫర్ట్స్ పెట్టారు. నిజంగా వెళ్ళి కాశ్మీరీ పండిట్స్ని కలవడం అండ్ అబ్బూరి గారు ఆయన కలిసి అక్కడికి వెళ్ళడము, ఒరిజినల్ లొకేషన్స్లో మేము షూట్ చేయడం. సో ఇవన్నీ కూడా ఐ థింక్ హీ టేక్స్ లాట్ ఆఫ్ కేర్ అండ్ అవన్నీ కూడా ఈ సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. అండ్ మేము ఇన్ఫ్యాక్ట్ ఈ కథ ఆయన వచ్చి నాకు చెప్తున్నప్పుడు ఇంకా అప్పటికీ మేము కాశ్మీర్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి తప్ప ఒక ఆర్టికల్ 370 అనేది తీసేస్తారని మేమే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇట్స్ లైక్ అవన్నీ యాడ్ అయ్యాయి అనమాట. సో ఐ థింక్ సో దట్స్ వై ఐ ఫీల్ దట్ ఏం చేసినా కూడా ఐ థింక్ ఇఫ్ యూ డూ ఇట్ మనస్ఫూర్తిగా మనం ఈ ఒక దాని మీద గురి పెట్టుకొని అది చేస్తే తప్పకుండా ఐ థింక్ విల్ హిట్ ది టార్గెట్. సో దట్ ఈస్ ఐ థింక్ హిస్ సక్సెస్ ఫార్ములా. సో ఆర్టికల్ 370 రీసెంట్ ఇష్యూస్ ఏమైనా కవర్ అయ్యాయి మీ సినిమాలో మరి అనుకోకుండా? కాదు, ఫస్ట్ స్క్రిప్ట్ ఈ కాశ్మీర్ ఇష్యూ అన్నది చాలా డైమెన్షన్స్ ఉన్నాయి వాటికి. ఆర్టికల్ 370 అవ్వచ్చు, 35A కావచ్చు, లేదు సెపరేటిస్టులు గోలా ఈ తలనొప్పులు ఉన్నాయి. సో ఇట్లాగా కాశ్మీరీ పండిట్స్ కిల్లింగ్స్ కావచ్చు, పిఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీరీ థింగ్ కావచ్చు, ఇలాగ చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి కాశ్మీర్ ఇష్యూ అన్న దాని మీద. దాంట్లో మేము ఎత్తుకున్నది కాశ్మీరీ పండిట్స్ కిల్లింగ్స్ అండ్ ఆర్టికల్ 370 అన్న దగ్గర నుంచి పాకిస్తాన్ ఎలా మిస్యూజ్ చేస్తుంది అన్న దగ్గర నుంచి కథ స్టార్ట్ అవుతుంది. ఇది ఆర్టికల్ 370 అన్నది ఇప్పుడు అంటే గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ కంటే మేము ఆల్మోస్ట్ 1.5 ఇయర్స్ క్రితం చేసుకున్న స్క్రిప్ట్. అదంతా అయిన తర్వాత ఇప్పుడు నాకు ఏంటి అని అంటే కరెక్ట్గా మేము ఏదైతే అంటే ఏమి కావాలని అనుకుని మొత్తం స్క్రిప్ట్ అంతా నేను కానీ అబ్బూర్ గారు కానీ మేము అందరం కలిసి చేసామో ఆ జస్టిఫికేషన్ ఇప్పుడు ఆర్టికల్ 370 చేసేయటం వల్ల వచ్చింది. ఇది మాత్రం అబ్సల్యూట్లీ కోయిన్సిడెన్స్ అండ్ గాడ్స్ గ్రేస్ ఇది. ఇప్పుడు మాకు ఏమైంది అని అంటే సినిమా అంతా అయిన తర్వాత లాస్ట్లో క్లైమాక్స్కి ఒక కన్క్లూజన్ ఆర్టికల్ 370 తీసేయటంతో వచ్చింది. ఎందుకంటే ఆర్టికల్ 370 తీసేయటం వల్ల కాశ్మీరీ పండిట్స్ ఆర్ వెరీ హ్యాపీ అండ్ వెనక్కి వెళ్ళి సెటిల్ అయ్యే ఒక ఆపర్చునిటీ జనరేట్ అయింది, హోప్ క్రియేట్ అయింది వాళ్ళకి. ప్రెసెంట్ సిచ్యువేషన్కి మీ సినిమా 100% యాప్ట్ అవుతుంది అయితే. అదేదో ఏంటే సినిమా రిలీజ్ చేసుకుంటున్నారా సరే ఆర్టికల్ 370 తీసేయండి పాపం వాళ్ళకి హెల్ప్ అవుద్దని ఏదో గాడ్ చేసినట్టు అయింది. అది మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సినిమా మీద? చాలా కష్టపడ్డట్టు అందరూ కష్టపడ్డట్టు కనిపిస్తుంది ట్రైలర్ చూసి. కాశ్మీర్లో షూట్ చేసాము, అదే కాశ్మీర్లో మేము షూట్ చేసామండి రియల్ లొకేషన్స్లో. సో అక్కడ అండ్ ఐ థింక్ ఇట్స్ క్వైట్ ఫ్రీజింగ్ -8, -9 అక్కడ ఒరిజినల్ లొకేషన్స్లో అండ్ ఛాలెంజింగ్ అనిపించింది. సో అలాంటి లొకేషన్స్ అండ్ లంబసింగి అక్కడ కంప్లీట్ కాంట్రాస్ట్. సో అక్కడ మేము చెప్పాను కదా 40-50 degrees, 45 degrees సమ్మర్లో మేలో షూట్ చేసాం. సో ఇలాంటి ఒక ఒరిజినల్ రియలిస్టిక్ లొకేషన్స్లో షూట్ చేయడం దాన్ని
విజువల్స్ విజువల్గా చాలామంది చాలా బాగుంది, చాలా టీజర్ చాలా బాగుంది, ట్రైలర్ బాగుంది అని చెప్తుంటే తప్పకుండా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నాకు తెలిసినంత వరకు ఈ సినిమా తప్పకుండా డిసప్పాయింట్ చేయదండి. ఈ క్యారెక్టర్ ద్వారా మీరు ఛాలెంజింగ్గా తీసుకుంది ఏంటి? ఐ థింక్ ఈ క్యారెక్టర్ ఒక ఛాలెంజ్ అండి. అంటే ఇట్స్ కంప్లీట్లీ ద వర్క్ విచ్ వీ డిడ్ ఫర్ దిస్ క్యారెక్టర్ హోంవర్క్ వర్క్షాప్ కూడా చేసాం అనుకుంటాం. మా వర్క్షాప్ చేసాము అండ్ లుక్ టెస్ట్ చేసాము, లుక్ ఎలా ఉంటుంది ఎలా ఉండిపోతుందని. సో ఐ థింక్ అర్జున్ పండిత్ అనే క్యారెక్టర్ ఐ థింక్ తప్పకుండా రేపు థియేటర్కి వస్తే ఈ క్యారెక్టర్ 100% కనెక్ట్ అవుతారు అందరూ, అర్జున్ పండిత్ అని. సో ఐ థింక్ ఇది ఐ థింక్ ఇట్స్ ఇంకా ఇలాంటి కొత్త కొత్త క్యారెక్టర్స్ ఇంకా ఎక్కువ వస్తాయని నా నమ్మకం ఈ సినిమాతో. ఓకే, సో సాషా, టెల్ అస్ అబౌట్ యువర్ లవ్ స్టోరీ ఇన్ దిస్ మూవీ. It is a very sad love. There's barely, but the good part is that there is some love. So I have a love interest in my friend who's playing my friend. Mm-hmm. So Karthik Raju is my love interest in the film. Or actually, I am Karthik Raju's love interest. But it's not one of those full blown love story. So aisa nahi hai ki matlab love story par hi focus hai. Hai, that is also happening. That's one angle. But that's not the main focus. So I feel that in this film they've managed to make a very nice balance out of, it's a full entertainer because you have love, there is college friendship, which is I felt so nostalgic while I was shooting for this because I remembered my college days and I was like, wow. So there's college friendship, there's romance, there's action. I mean, it's a full-on package. Mm-hmm. And so luckily for me, I'm not getting married by the end of the film, guys, so yay. How is it working in Telugu film industry? It has been, I am really lucky. I mean, I can't say this enough and I'm sure Sai Sir is tired of listening to this, but I'm very lucky to have had the privilege of my first project being with such a good director who is calm and happy. So I think it's been a real privilege and I mean, everyone has been very kind, very supportive. It's my first project, so it's been a huge learning for me. I had my co-actors who really we became one gang aur hum sab ek dusre ki taang kheench rahe hain, mazak udak kar rahe hain, to kafi maza aaya set pe. Nitya, who really I bonded and I gelled so well with her, we had like a unspoken code. So it was good fun and I think it's going to reflect and everyone should go enjoy that chemistry that we shared. And tell us what you think. So finally, ఏం చెప్తారండి? అక్టోబర్ 18th మీ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సో డిఫరెంట్గా ప్రతి సినిమాని ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అవ్వాలని ఆడియన్స్ ఇప్పుడు వెయిట్ చే, వాళ్ళ థాట్స్ కూడా మారాయి. ఒక డిఫరెంట్ మూవీ చూడాలనే ఉద్దేశంతో ఆడియన్స్ అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. సో అందరికి ఏం చెప్తారు మీరు? ఇది అంటే కాశ్మీర్ ఇష్యూ అన్నది ఐ థింక్ రోజా తర్వాత ఏది రాలేదనుకుంటా. సో అలాంటి ఒక చాలా సెన్సిటివ్ ఇష్యూ, ఆ ఇష్యూని టచ్ చేయాలి అనే ఒక సిన్సియర్ ఎఫర్ట్ పెట్టాం. అండ్ ఐ ప్రామిస్ యూ ఎవరు డిసప్పాయింట్ కారు. తర్వాత ఇది కంప్లీట్ ఎంగేజింగ్గా ఉంటుంది. నేను ఏదైనా సినిమా ఎలా ఉంటుంది అని కంపేర్ చేయడానికి లేదు, ఇది దిస్ ఇస్ సంథింగ్ ఎల్స్. సో అది చూడండి, సినిమా చూడండి. అండ్ UBA సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ వాళ్ళు. అండ్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ మాట్లాడారు సినిమా గురించి, మాట్లాడి డైలాగ్ కట్స్ ఏం చెప్పలేదు. ఎందుకు అని అంటే ఇప్పుడు ఈ సినిమా జనానికి అవసరం అన్న పదం ఒక లేడీ ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడ అంది ఈ సినిమా అవసరం అండి, జనానికి అవసరం, అందుకని ఇది నిలబడుతుందండి సినిమా, బిగ్గర్ సినిమా ఇది. మీరు ఏం అంటే మీరు దీన్ని ఈ సినిమా గుడ్ సినిమా హిట్ సినిమా అని అనుకుంటున్నారో ఏంటో తెలియదు, కానీ ఇప్పుడు ఈ సినిమా అవసరం అండి జనానికి అన్నారు. అది బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. సో వాచ్ ద ఫిల్మ్, యూ వోంట్ బి డిసప్పాయింటెడ్. అక్టోబర్ 18th ఇట్స్ గోయింగ్ టు బి రిలీజ్డ్. సో వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్? I am looking at a couple of interesting projects in Bombay as well. But mainly to mera ye hai ki mujhe music pe bhi focus karna hai. So I'm very torn right now between music, acting and constantly growing and doing projects which are challenging. I'm happy that this is a project which is extremely meaningful. And I think Telugu cinema is going to be blown away by this. So I'm hoping that the next project that I do will up this or have the same caliber. So yeah. So mari mee career lo oka different character tho oka different movie tho vastunnaru, mee side nunchi audience ki em cheptaru? October 18th na maa cinema Operation Goldfish mee munduku raabothundi. So naaku telisinanta varaku idu oka chaala kotta point, chaala different subject,
సో నాకు కూడా కొత్తగా ఉంటుంది, అట్ ది సేమ్ టైం ప్రేక్షకులు అందరికి కూడా కొత్తగా ఉంటుంది. సో టీమ్ అంతా చాలా హానెస్ట్గా చాలా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా మీ ముందుకు తీసుకొస్తున్నాం. సో తప్పకుండా థియేటర్స్కి వచ్చి సినిమా చూడండి, ఒక మంచి పేట్రియాటిక్ ఫీలింగ్తో, ఒక మంచి ఎమోషన్స్తో, ఒక ఒక వెల్ మేడ్ ఫిలిం అని అనిపించుకుంటున్న నమ్మకం నాకుంది. సో అక్టోబర్ 18th ఆపరేషన్ గోల్డ్ ఫిష్ ఈజ్ ఆల్ యువర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఆపరేషన్ గోల్డ్ ఫిష్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు టీవీ ఫైవ్తో షేర్ చేసుకున్నారు. ట్రైలర్ చూస్తే ఒక గ్రేట్ అటెంప్ట్ అనిపించింది. సో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సాషాని తెలుగు ఇండస్ట్రీకి మీ సినిమా ద్వారా పరిచయం చేసినందుకు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.